యువరత్న నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్. బోయపాటి సీను కాంబినేషన్లో వస్తున్న సంచలనమైనటువంటి సినిమా BB3 అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒక సెంటిమెంట్ మాత్రం వీరిద్దరికి తిరిగిలేనటువంటి బ్లాక్ బస్టర్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్లో వచ్చినటువంటి సింహ సినిమాలో నరసింహస్వామి టెంపుల్ సెట్ వేసి అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి లెజెండ్ సినిమా మళ్ళీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. కానీ ఈసారి మరొక ఆలయాన్ని నిర్మించబోతున్నారు. అదేంటంటే శివాలయం. అఘోరగా ఇందులో బాలయ్య బాబు సూపర్ గెటప్లో అదరకూడదన్న విషయం మనకు తెలిసింది. అయితే కాశీలో తీయాల్సినటువంటి కొన్ని సన్నివేశాలను తీయటం జరిగింది. కొన్ని కాశీలు, మరికొన్ని సన్నివేశాలని సెట్ వేసి అక్కడ తీయటం జరగబోతుంది. ప్రత్యేకంగా కాశీకి సంబంధించినట్టు ఒక సెట్ వేసి అక్కడ తిరుగులేనటువంటి అఘోరా గెటప్లో ఉన్నటువంటి సన్నివేశాలు తీయడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి కాశీ వెళ్ళడం కుదరదు కాబట్టి అక్కడ ఉండాల్సినటువంటి కాశీ సెట్నే హైదరాబాద్లో ఒక స్టూడియోలో వేసి అక్కడే షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగిందని మనకు రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్లో తెలుస్తుంది. ఆలయం సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ఈ సినిమాలో కూడా భారీ స్థాయిలో వర్కౌట్ కాబోతుంది. దీంతో ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ గాడ్ ఫాదర్ సినిమా కూడా దుమ్ము దులిపే విధంగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాలయ్య బాబు మార్క్ సినిమాలంటే ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అసలు లేనే లేదు. బోయపాటి కాంబినేషన్లో వచ్చేటువంటి మూవీస్ అంటే పూర్తి స్థాయి యాక్షన్ ప్యాకేజీ ఉండి తీరుతుంది. సెంటిమెంట్ భారీ స్థాయిలో ఉంటుంది. సాంగ్స్ అదరగొట్టే రీతిలో ఉంటాయి. వీటన్నింటి కలయికలో రాబోతున్నటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి రికార్డులు కొల్లగొట్టి దిశగా ఈ సినిమా ఉంటుందని 100% ఎస్టిమేట్ వేస్తున్నారు బాలయ్య బాబు అభిమానులతో పాటు ట్రేడ్ విశ్లేషకులు కూడా. టాలీవుడ్ మళ్ళీ పచ్చగా కలకలాడాలి అంటే బాలయ్య బాబు లాంటి హీరోలు భారీ స్థాయిలో సూపర్ డూపర్ హిట్లు కొట్టాలి. అదే ఇండస్ట్రీకి మంచిది కూడా అంటున్నారు.